లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై విజయవాడ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముందు కౌన్సిలింగ్ చేస్తున్నారు, అప్పటికీ మాట వినకపోతే వాహనాలను సీజ్ చేస్తున్నారు. విజయవాడ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, నిబంధనల్ని ఉల్లంఘించి రోడ్ల మీదకి వచ్చిన వాహనాలు ఏవైతే ఉన్నాయో, ఆటోలు కానీ టూ వీలర్లు కానీ అటన్నింటినీ కూడా బెజవాడ పోలీసులు ప్రస్తుతం సీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్నాం. 9 గంటలు దాటి అరగంట అయిందండి. ప్రస్తుతం సమయం 9:30 గంటలైంది. తర్వాత రోడ్ల మీదకి వస్తున్న అన్ని వాహనాలని కూడా ప్రస్తుతం పోలీసులు, అంటే ట్రాఫిక్ పోలీసులు, లాండ్ ఆర్డర్ పోలీసులు బృందాలుగా విడిపోయి అయితే కేసులు అయితే నమోదు చేసి వాహనాలను కూడా సీజ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన అన్ని వాహనాలని కూడా ఖచ్చితంగా రోడ్ల మీదకి తీసుకురాకూడదు 9 గంటల తర్వాత అనేది ఏం లేకుండా అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా నిషేధించారు. కేవలం ఆర్టీసీ బస్సులు తిరిగేవి, వాటిని కూడా నిషేధించిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే లాక్డౌన్ అనేది మొత్తం స్వీయ నియంత్రణ కోసం, వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి. జనతా కర్ఫ్యూ ఏ రోజైతే విధించారో 22వ తారీఖు నుంచి, దాన్ని కంటిన్యూషన్ లో భాగంగానే లాక్డౌన్ కూడా ప్రస్తుతం ప్రభుత్వం పాటిస్తుంది. ఈ నేపథ్యంలో ఆటోలను కూడా రోడ్ల మీదకి తీసుకురావద్దు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఒక్కొక్క ఆటోలో 4-5 ఉంటారు కాబట్టి దీనంతా నిరోధించాలి అంటే ప్రస్తుతం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా ఆపేస్తూ అధికారులు కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వాటన్నిటిని ఉల్లంఘించి ఆటోలు నడుపుతున్న వాటిని మొత్తం అన్నిటిని ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్న ఆటోలన్నీ కూడా 9 వరకు ఉన్నాయి. 9 ఆటోలను కూడా ప్రస్తుతం విజయవాడ ట్రాఫిక్ పోలీసులు అయితే సీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే ఆటో డ్రైవర్లకి కౌన్సిలింగ్ కూడా అధికారులు ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ముందు నుండి మేము చెప్తానే ఉన్నాము, రోడ్ల మీదకి వస్తే వాహనాలు సీజ్ చేస్తాం, కేసులు పెడతామని స్పష్టమైన ఆదేశాలు మేము ఇచ్చాము. ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు వాటిని వైలేట్ చేశారు. చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే 4-5 మించి ఉండకూడదు, జనాలు చోటు గుమ్మగూడకూడదని దానికి సంబంధించి 144 సెక్షన్ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇచ్చిన నేపథ్యంలో అటు ఆ నిబంధనలు, లాక్డౌన్ నిబంధనల్ని కూడా బ్రేక్ చేశారు. మరోవైపు 144 సెక్షన్ని బ్రేక్ చేసి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంతా నడుపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళారు కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా అయితే వాళ్ళ వాహనాలన్నింటినీ కూడా టూ వీలర్ని సీజ్ చేశారు, ఆటోల్ని సీజ్ చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడుతున్న విజయవాడ ట్రాఫిక్ పోలీసులు కూడా సార్ ఏం చెప్తారంటే, ఇప్పుడు ఆల్రెడీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు, 2-3 రోజుల నుండి చెప్తున్నా రోడ్ల మీదకి వస్తున్నారు, ఇప్పుడు ఈ వాహనాల పరిస్థితి ఏంటి, సీజ్ చేశామా ఇంకేమన్నా? సీజ్ చేసామండి, ఫైన్ కూడా ఇంపోజ్ చేసాము, మా ఫైర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ మీద వదిలి పెడతాము. అయితే మరికి వీళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది వైరస్. వీళ్ళు వచ్చి ఆటోకి 4-5 ఎక్కించుకుని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, సో అది స్పీడ్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి గుడ్ ఇంటెన్షన్తో మేము ఇప్పుడు సీజ్ చేయాల్సి వస్తుంది. వీళ్ళ మీద ఇంకా ఏమి అంటే ఏమన్నా యాక్ట్ ప్రకారం ఏమన్నా కేసులు పెడతామా, ఏ యాక్ట్ ప్రకారం సీజ్ చేస్తున్నామని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చెప్తున్నారు సార్? ఈ ఎంబీ యాక్ట్ ప్రకారం 179 MB యాక్ట్ ప్రకారం మేము ఫైన్ ఇంపోజ్ చేస్తాము. ఈవినింగ్ కౌన్సిలింగ్ ఇచ్చి ఫర్దర్ ఈ 4-5 డేస్లో కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అని చేయకుండా ఇంకా 4 చెప్పే విధంగా ఉండాలి కాబట్టి ఈవినింగ్ కౌన్సిలింగ్ నిర్వహించి మా ఆఫీసర్లను అడిగి ఫర్దర్గా వెహికల్ రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఈ వెహికల్ని మొత్తాన్ని ఎక్కడికి తరలిస్తారు, తర్వాత ప్రాసెస్ ఏంటి సార్ వీళ్ళు తీసుకెళ్ళడానికి సంబంధించి కానీ వీళ్ళు ఇంకా ఇక ముందు చేయకుండా ఉంటారు? మనకి డంపింగ్ యార్డ్ ఉందండి, టోటల్గా సిటీ వైజ్ ఎక్కడ సీజ్ చేసిన వెహికల్ అన్నా కూడా డంపింగ్ యార్డ్ పంపిస్తాం. తర్వాత వీళ్ళందరినీ కౌన్సిలింగ్ అంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు నేను సీజ్ చేసిన వెహికల్స్ వాళ్ళని పిలిచి నేను మాట్లాడతాను, అంటే రేపు ఎలా ఉండాలి, ఎందువల్ల ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, దీనివల్ల నష్టం ఏంటని వివరించి ఫర్దర్గా మా సార్ అడ్రస్ తీసుకుని రిలీజ్ చేస్తాం. ఇంకా టూ వీలర్లు కూడా కొంతమంది వేసుకొని వచ్చారు, వాళ్ళే కూడా సీజ్ చేయరు. ఎందుకు మిమ్మల్ని అందరినీ బయటికి రావద్దన్నారు కదా, ఎందుకు వెహికల్స్ కూడా సీజ్ చేస్తున్నారు పోలీసులు పక్కన చూస్తున్నారు కదా, మీదేంటిది టూ వీలరా ఆటోనా? టూ వీలరా. ఎందుకు వచ్చారు రోడ్డు మీదకి, ఏం చెప్తున్నారు పోలీసులు? ఇప్పుడు మీ బండి కూడా సీజ్ చేశారా? చేశారు. ఎందుకు వస్తున్నారు, అవసరం ఉంటేనే రమ్మంటున్నారు కదా? అంటే కొంచెం వర్క్ పర్పస్ మీద బయటకు వచ్చాను సార్. ఇది చాలా మంది టూ వీలర్స్ ను కూడా మనం విజువల్స్ లో చూస్తే, మనం విజువల్స్ లో చూస్తున్న వెహికల్స్ పోలీసులు కూడా ఎవరైతే వైలేట్ చేసి వచ్చారో ఆ వెహికల్స్ అన్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే ముందు వాటిని తీసుకొచ్చి ఓ చాట పెట్టి వీటన్నిటిని సీజ్ చేస్తున్నారు. చూడొచ్చు ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్న ఈ వెహికల్స్ అన్నిటినీ కూడా ప్రస్తుతం విజయవాడ పోలీసులు కేవలం బెంజ్ సర్కిల్లో మాత్రమే సీజ్ చేశారు. ఆ వెనకాల కూడా పెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్న వెహికల్ అన్నింటినీ కూడా, సుమారు 15 బైకులను కూడా ప్రస్తుతం సీజ్ చేశారు. వీటన్నిటిని కూడా
పోలీస్ గ్రౌండ్కి అయితే తరలిచ్చి వీళ్ళ మీద చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కారణం లేకుండా రోడ్ల మీదకి వస్తే ఖచ్చితంగా కేసులు పెడతాం, సీజ్ చేస్తామని నిన్న చెప్పినప్పటికీ కూడా ఈ రోజున అటు ఆటోలు కానీ ఇటు టూ వీలర్స్ని కానీ తీసుకొని పెద్ద ఎత్తున నగరవాసులు రోడ్ల మీదకి రావడంతో బృందాలుగా విడిపోయిన పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్నారు, వాళ్ళ వాహనాలని సీజ్ చేస్తున్నారు, వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నారు, కేసులు కూడా పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం ఓన్లీ విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ఒక జోన్లో ఒకచాట ఉంటేనే ప్రస్తుతం 15 వరకు టూ వీలర్లు సీజ్ చేశారు, 10 వరకు ఆటోలను కూడా సీజ్ చేసిన పరిస్థితి. నగర వ్యాప్తంగా కూడా బృందాలుగా విడిపోయిన పోలీసులు ఇదే విధంగా రోడ్ల మీదకి అకారణంగా అవసరం లేకుండా వచ్చిన వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఆ విధంగానే ముందుకెళ్తున్న పరిస్థితి అయితే విజయవాడ వ్యాప్తంగా అయితే ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ విజయ.